లోకేష్ గారి పాదయాత్ర ఎలా నడుస్తుంది? జనాలు బ్రహ్మాండంగా ఉండండి, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది ఇంతకు ముందు ఎవరు ఆ పాదయాత్ర అంత రకంగా ఏ రకంగా ఎవరు చేయలేకపోయారు. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వచ్చే ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం 100కి 100% 175 సీట్లతో గెలిచి తీరుతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు కోరుకుంటున్నది అదేను. చాలా చక్కని వాతావరణం ఉంది ఇప్పుడు తెలుగుదేశానికి. తెలుగుదేశం తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. మేము విజయనగరం జిల్లా, మాది రాధా నియోజకవర్గం. రాధా నియోజకవర్గంలో ఈ రోజున ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ కొండ్రు మురళీమోహన్ గారికి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచి తీరుతారు. ప్రజలందరూ కూడా అక్కడ ఏకైక పార్టీలాగా, అసలు వైఎస్ఆర్సిపి పార్టీయే అక్కడ కనిపించడం లేదు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి విజయం తథ్యం. ఈ పాదయాత్ర అనేది నిజంగా తెలుగుదేశానికి కంచుకోట. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంత బాగా ఈనాడు ఏ పాదయాత్ర కూడా అంత దిగ్విజయం లేదు. ఇది ప్రజలందరూ ముక్తకంఠంతో అంటున్న మాట. పాదయాత్ర చేయకుండా జియో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అడ్డుకుంటే అడ్డుకోవడానికి ఏమీ అవ్వదు సార్. మేఘాలు వస్తాయి, తప్పిపోతాయి. ఇవన్నీ వాతావరణంలో కాలుష్యం జీవో అడ్డీదు. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ముందుకొచ్చి పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్నప్పుడు జీవోలు అడుగుతాయా? అది ఏమి జరగని పని. అది ఆ జీవో నెంబర్ 1 ఎందుకు పనికిరాదు? ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నప్పుడు జీవో నెంబర్ ఏం పనిచేస్తుంది? కాబట్టే బ్రహ్మరథంగా ప్రజలు పడుతున్నారు. యాత్ర దిగ్విజయంగా సాగడానికి కారణం అదేను. ఈ జీవో నెంబరు ఆ యాత్రకు ఎటువంటి ఆటంకం కలిగించలేదు. యువతకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటూ యువత మంది ఎంతమంది యువత వస్తున్నారు కదా, ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? యువతకి నిరుద్యోగంతో ఈరోజు యువత అంతా బాధపడుతున్నారు. ఈరోజు ఉద్యోగం లేక ఆటోలు, మామూలు ఇది చేపల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఏదో ఇక్కడ బ్రాందీ షాపుల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంఏలు, డిగ్రీ, ఎంపీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సరైన ఉపాధి లేక బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తెలుగుదేశం రావాలి, చంద్రబాబు గారు రావాలి, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలి అని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. సార్, లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఎలా జరుగుతుంది సార్, ఏమనుకుంటున్నారు సార్? లోకేష్ గారి పాదయాత్ర చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. మహిళలు, ప్రజలు, స్టూడెంట్స్, తర్వాత విద్యార్థులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మా ప్రజా సమస్యలను ఆలకిస్తూ, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని భరోసిస్తూ, ప్రతి విద్యార్థులకి భరోసిస్తూ, ఎక్కడికక్కడ చదువుకున్న విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసి లోకేష్ బాబు ముందుకు సాగుతున్నారు. యాత్ర అయితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన లోకేష్ బాబు పాదయాత్ర అఖండ విజయంతో ముందుకెళ్తుంది. అలాగే 2024లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ వస్తుంది. మాది విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం. శ్రీ కోండు మురళీమోహన్ గారు అత్యధిక మెజార్టీతో రాజా నియోజకవర్గంలో ఈసారి గెలుస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని భయాలు సృష్టించినా, ఎన్ని అబండాలు వేసినా, ఎంత టార్చర్ పెట్టినా సరే ప్రతి మహిళ, స్టూడెంట్, వృత్తులు, రైతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఏకదాటగా ఈసారి తెలుగుదేశాన్ని గెలిపించడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతోటి ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎన్నికలకు వెళ్ళారు కదా, మూడు రాజధానులు వద్దు అనుకుని చెప్పేసి పట్టభద్రులు అందరూ సమాధానం చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మూడు రాజధానులు అనేది ఏ వర్గం కూడా కోరుకోలేదండి. అందరూ కూడా అన్ని కూడా అమరావతి రాజధాని అని కోరుకుంటున్నారు. ఈ విషయం మొన్న పట్టభద్రుల ఎన్నికలో తేటతల్లమైంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే పట్టభద్రులు దీన్ని విస్మరించలేదని